నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రారంభమైన రోజే నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది రిసీవింగే. ఆయన ఆహ్వానించడంలోనే ఆయన పాదయాత్రకి నెల్లూరు జిల్లాలో ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుందనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి జనాభాను బట్టి చెప్పగలిగాము. మనం అట్టర్ ఫ్లాప్ అని చెప్పి కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సరే, అది ఒక పార్శ్వం అయిపోయింది. రోజంతా నడిస్తే జనం ఎలాగూ రారు కాబట్టి సాయం సమయాల్లోనైనా నడవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన పాపం సాయంత్రం 4 గంటల తర్వాత పాదయాత్రని కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సరే, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ని గురించి మాట్లాడాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అయినా కూడా ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు సంవత్సర కాలం పాటు చేశాడు. వానాకాలం చేశాడు, శీతాకాలం చేశాడు, ఎండాకాలం వేసవకాలం చేశాడు. కానీ పొద్దుటి నుంచి రాత్రి దాకా తిరిగాడు తప్ప ఉదయం అంతా జనం రారని చెప్పి రెస్ట్ తీసుకుని సాయంకాలం జనాన్ని మొబిలైజ్ చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భం లేదు. సరే, అయిపోయింది, ఈ పిల్లవాడికి ఎవరు రారు, వీడిని చూసి పాపం పెద్దగా ప్రజాదరణ లేనటువంటి వాడు, మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని కూడా వదిలేద్దాం. ఎందుకంటే ఆ పిల్లవాడి స్థాయికి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అయితే 4 గంటలకు బయటకు రావడం, రైతు సదస్సునో లేకపోతే ఇంకో సదస్సునో లేకపోతే సెల్ఫీలనో జనాలు వచ్చిన దాకా నిలబడడం, ఫోటోలు తీసుకోవడం, ఏదో రకరకాలైనటువంటి విన్యాసాలన్నీ చేసి కొంచెం 7 గంటల టైంలో చీకటి పడిన తర్వాత జనం ఎవరికి కనపడరు కాబట్టి ఎంతమంది ఉండాలనేటువంటిది వేగంగా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు అర్థం కానిదల్లా ఈ పిల్లవాడు వాకింగ్ చేస్తున్నాడా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాడని తెలియనటువంటి పరిస్థితి. ఆ రాత్రి పోయి ఏం కనపడద్ది మీరు చూడండి, మీడియా పోయి చూడండి. 6 గంటలకు మొదలుపెట్టి స్పీడ్గా 12 కిలోమీటర్లు నడిచి ఆ 12 కిలోమీటర్ల తర్వాత పోయి దాంట్లో పడుకుంటున్నాడు. అయితే దాని మీద వ్యవసాయాన్ని గురించి కూడా మాట్లాడాడు. నేను అడిగేది, నువ్వు వ్యవసాయాన్ని గురించి మాట్లాడావు, బాగానే ఉంది, రైతులు వ్యవసాయం సదస్సు పెట్టాల్సిందే, ఎందుకంటే నువ్వు వచ్చావు కాబట్టి. అందరి గురి రైతుల మీద ఎందుకు ఉంటుందంటే దాదాపుగా 68% మంది రైతులు ఉన్నారు కాబట్టి వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారం కాబట్టి రాష్ట్రంలో రైతుల గురించి నువ్వు మాట్లాడడంలో తప్పలేదు. ఆయన చెప్పాడు, తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పాడు. పాప నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి నీళ్లు లేవు, వందలాది కరువు మండలాలు ప్రకటిస్తే అసలు వ్యవసాయాన్ని గురించి అవగాహన లేనటువంటి వాడు, వ్యవసాయం అంటే తెలియనటువంటి వాడు, 5 పంటలను గుర్తించి తెలియనటువంటి వాడు, దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటువంటి వాడి చేత వ్యవసాయ సదస్సు పెట్టించడం. ఆయన ఏదో పాపం స్వామినాథన్ కన్నా తలపండినటువంటి వాడలాగా రైతులకి ఆయన దిశానిర్దేశం చేశాడని చెప్పి చెప్పడం. ఏ పంట ఏ నెలలో వేయాలో తెలియదు, ఏ సీజన్లో ఏ పంట వేయాలో తెలియదు, ఏ పంట మా మెట్ట పొలాల్లో వేయాలో తెలియదు, ఏ పంట మాగాణి పొలాల్లో వేయాలో తెలియదు, ఆ పంటను చూస్తే ఈ పంట ఏందో గుర్తుపట్టలేడు అటువంటి వాడు చెప్తున్నాడు. జిల్లాలో చంద్రబాబు నాయుడు హయాంలో బ్రహ్మాండ సరే పాని ఆ వ్యవసాయ సదస్సుకి ఏదైనా రైతులు తీసుకొస్తే బాగుండేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దారిని పోయేటువంటి వాడు కండువ వేసి కూర్చోబెడితే ఒక ఆయన లేచి అన్నాడు, 10 ఏళ్ళ నుంచి ఇదే ఇబ్బందులు ఉన్నాయని. 10 ఏళ్ళు అంటే ఊరహాల నుంచి ఇబ్బందులు ఉన్నట్లెక్క, సిగ్గుండబడిలో నీకు అక్కడ కూర్చున్నాడు ఇక, మా ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయింది. ఆయన ఏం చెప్పాడు, 10 ఏళ్ళుగా అన్నాడు, 10 ఏళ్ళు అప్పుడు 5 ఏళ్ళు నువ్వే కదా, నీ అబ్బాయి కదా ఉండింది, మీ బాబు ఏం చేస్తున్నావు అప్పుడు, నువ్వు ఎందుకు చేయలేకపోయినారు మీరు. సరే, అదొక విషయం. జిల్లాకి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు, లిఫ్ట్ ఇరిగేషన్ నేను చేస్తానని. ఏం 5 సంవత్సరాలు నువ్వు మీ నాయన ఎదురు కలిసి గాడిదలు కలిసారా, ఏడు గాడిదలు కలిసారు 5 సంవత్సరాలు, మీరు ఏం మేపుతున్నారు గాడిదలు, ఏడు మేపుతున్నారు, ఎందుకు చేయలేకపోయారు ఈ పనులు ఏమి. ఆ రోజు మీకేం కమిషన్లు సరిగ్గా ముట్టలా, పోలవరంలో ముట్టినట్టుగా ఇడా, ఎందుకు చేయలేకపోయారు. సరే, దాని గురించి మాట్లాడదాం. సంఘం నెల్లూరు బ్యారేజీలు మీ జన్మలో మీరు చేయగలిగారు రైతులకు సంబంధించి, దాని గురించి మాట్లాడాలి కదా. సంఘం నెల్లూరు బ్యారేజీలు మేము చేయలేకపోయాము, రాజశేఖర రెడ్డి గారు పునాది చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు,
దాని గురించి మాట్లాడలేకపోయారా? ఈ జిల్లాకు సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి ప్రయోజనం చెప్పండి మీరు. ఇదిగో ఈ జిల్లాలో రైతాంగానికి సంబంధించి శాశ్వతమైనటువంటి ప్రయోజనం చెప్పామని చెప్పి చెప్పాను. లేదే ఇదిగ నాకు కనపడదే. అదేమంటే రైతాంగ శ్రేయస్, రైతాంగ శ్రేయస్ ఏంది మీరు చూసింది? నీరు చెట్టు పేరుతో రైతుల పేరు చెప్పి డబ్బులు తండుకోవడమా? రైతు రథమని చెప్పి చెప్పి కమిషన్లు ఇవ్వడమా? ధైర్యం ఉంటారండి, రైతు రథం మీద మీరు విచారణకు సిద్ధపడండి. ఎంత డబ్బులు కొట్టారో మనం తాళద్దాం. ఎప్పుడున్నా సరే కరువుతో విలవెల్లాడాల్సిందే. అదేమంటే మా హయాంలో గిట్టుపడదు, గిట్టుపడదు తెరండి. నీ పక్కన కూర్చోనండి, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగినోడా, పక్కనే ఉండే పచ్చకన్న ఒకటి వేసుకునే చూస్తే కదా కుడి పక్కకే. మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి మీ నాయనేమో జీవోల మీద జీవోలు ఇచ్చా, ఆ జీవో ప్రతులన్నీ తగలబెట్టారు రైతులు. గిట్టుబాటు తగ్గమంటే ఈ మిల్లర్లతో మాట్లాడుకోనండి, రేటు అటువంటి తీసుకోనండి. కొడుకు ఆడేమో పాపం వాడు గిట్టుబాటు ధరలేకపోయి ఈరోజు మాట్లాడు జిల్లాలో. ఇదిగో ఈ జిల్లాలో ఏ పంట గిట్టుబాటు ధరలేదో మాట్లాడమానండి. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, గతంలో నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాడు కూడా నెల్లూరులో ఎలగబెట్టాడు, మాట్లాడండి. ఈరోజు గిట్టుబాటు ధరలేదని చెప్పి రైతు ఉన్న రోడ్డు ఎక్కడమో చెప్పమని సిగ్గుపడాలి. నువ్వు విత్తనాలకు సంబంధించి క్యూలో నిలబడి చచ్చిపోయారు మీ హయాంలో. మీరా వ్యవసాయాన్ని గురించి రైతుల గురించి మాట్లాడేది సిగ్గేనా ఉందా? ఎవరన్నా ముఖాన నోట్లో వస్తారేమో మనల్ని, మనం మాట్లాడేటువంటి మాటల్ని ఏమన్నా గుర్తొస్తాయని సిగ్గు లేకుండా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. మీ నాయనకి సిగ్గు లేదు, మీ నాయన అసహ్యాన్ని చేయించాడనుకుంటే నువ్వు అడమ్మప్పుడు అసహ్యాన్ని సిగ్గుని అవమానాన్ని అన్నిటినీ చేయించేవాడు ఉన్నట్టున్నావు నువ్వు చూస్తుంటే. మీ నాయన నీకన్నా బెటర్. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మేము చెప్పాం ఏం చేశారు ఏం చేశారని. ఎప్పుడన్నా మీ హయాంలో రైతులకు సంబంధించి ఆర్బీకే లాంటి వ్యవస్థను తీసుకురాగలిగారా? ఉచిత పంటల బీమా అనేటువంటిది ఎప్పుడైనా మీకు ఆలోచనకు వచ్చిందా? రైతులకు ఈరోజు బీమా ఇస్తున్నామే, దాని గురించి మాట్లాడు. ఎందుకు నువ్వు ఆ రోజు పంటల బీమా కల్పించలేకపోయావు చెప్పు. నిన్న ఒక మాట చెప్పాడు ఉద్యానవన పంటల్లో చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. రాజధాని సెల్ఫ్ జనరేషన్ ప్రాజెక్ట్ అన్నాడు ఒకటే మాట. ఏ టికెట్ పెడతా రాజధాని చూడడానికి? దాంట్లో ఏమాదాయం వస్తుంది రాజధానికి? అది దానంతటా అదే జనరేట్ చేస్తుందంట. అంటే ఎవడన్నా టికెట్ పెట్టి చూపిస్తా, తాజ్మహల్ చూపించినట్టుగా ఇంకేదైనా చూపించినట్టుగా చార్మినార్ చూపించినట్టుగా ఇదిగో రాట్టు చూస్తున్నారండి అని చెప్పి చెప్పాను. అట్ట ఈ పిల్లవాడు చెప్తున్నాడు ఉద్యానవన పంటల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాను. పిచ్చోడా ఒరి ఎర్రి ఎంగళప్ప, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఉద్యానవన పంటల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది, గుర్తు తెచ్చుకో. 15.6% జాతీయ ఉత్పత్తిలో 15.6% ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు భాగస్వామ్యం ఉంది. అనేక పంటల్లో ఆయిల్ పామ్ కానీ, బొప్పాయి కానీ, నిమ్మ కానీ, కోకోవా కానీ, టమేటా కానీ, మిరప కానీ, కొబ్బరి కానీ, వీటన్నిటి పంటల్లో నెంబర్ వన్లో ఉన్నాం. అదేవిధంగా ఉద్యానవన పంటల వైపు, ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపించాం కాబట్టి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కానీ, తైవాన్ జామ కానీ, మారిషస్ అనాస్ కానీ, జాజి, దాల్చిన చెక్క, మిరియాలు, స్ట్రాబెర్రీ ఇవన్నీ కొత్త పంటలకి ఈరోజు పంట మార్పిడి కింద ప్రోత్సహించాం కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితుంది. ఈరోజు నీ హయాంలో విత్తనాలు ఎరువులు చూస్తే ఎక్కడ పడితే అక్కడ సరే ఎరువులు దొంగ ఎరువులు ఎమ్మనోడే నీ పక్క ఉంటే, నకిలీ ఎరువులు ఎమ్మనోడే పక్కన కూర్చోబెట్టుకుంటుంది. నువ్వు నేను ఎరువులు బ్రహ్మాండంగా ఇచ్చినానండి, ఆ పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి వాడు మిరల దగ్గర ముడుపులు మింగినోడు పక్కన కూర్చొని పెట్టుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించానని చెప్పి నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు. పాపం ఆ విత్తనాల కోసం క్యూలో నిలబడి జనం చనిపోయారు. అటువంటి పరిస్థితి లేదు కదా ఈరోజు. కొన్ని చెప్పు, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇస్తానని చెప్పావు, రుణమాఫీ ఎగ్గొట్టావు. ఈరోజు రైతు భరోసా ఒకటి మేము ఇస్తుంటే దాని గురించి మేము రైతు భరోసా ఇచ్చానని చెప్పి చెప్తున్నారు వీళ్ళు, ఇంకేం వీలేదని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నావా? అది చెప్పు, దానికి సమాధానం చెప్పు. రైతులు మోసం చేయలేదా? కాబట్టి రైతులు ఎవరు నీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు పాపం మామూలు వ్యక్తుల్ని, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తలకి పచ్చకాండ వలసి కూర్చోబెట్టి వీళ్ళందరూ రైతులు అనేటువంటి భ్రమ కల్పించడానికి పోనీ. నిజంగా నువ్వు మీ నాయన మీరిద్దరు రైతుల గురించి పనిచేస్తారు అనుకుంటే నువ్వు పెట్టినటువంటి రైతు సమావేశానికి ఎంతమంది రైతులు వచ్చారు ఆ ప్రాంతానికి సంబంధించి? వాళ్ళు చెప్పారు అయ్యా మాకు నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఇబ్బందులు పడుతున్నా అని రకరకాలుగా చెప్పారు. చెప్పినటువంటి నేపథ్యంలో ఎంతమంది రైతులు హాజరయ్యారు? వాళ్ళ కష్టాలు నువ్వు తీరుస్తావు, వాళ్ళ కన్నీళ్లు నువ్వు తుడుస్తావు అనేటువంటి నమ్మకం విశ్వాసం నీ మీద ఉంటే
రైట్ అనేటువంటి వాడు ఎంతమంది వచ్చాడో నాకు చెప్పమంటున్నాను నేను. కార్యకర్తల పక్కన పెట్టి నాయకుల కాలం పెట్టి జీరో, ఎవరు లేరు.